ఒరేయ్, పొద్దు పొద్దునే గోలేంట్రా శించాన్, నువ్వు స్కూల్కి వెళ్ళరా అంటే స్కూల్కి వెళ్ళకుండా వర్షం పడుతుంది అది పడుతుంది అనుకుంటూ ఇంట్లోనే కూర్చుంటావు. ఏంట్రా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? నిజమ్మా, ఈరోజు వర్షం పడి మా స్కూలే ఎగిరిపోయిందంట తుఫాన్ వచ్చి. ఎవరు చెప్పినా నమ్మట్లేదు మామ. నువ్వైనా నమ్ము మామ, కనీసం మా మావయ్య కదా మామ. ఇలా అయితే అసలు పని కాదురా శించాన్ గా, నేనే నీకు ట్యూషన్ చెప్తాను ఆగరా ఇంట్లో కూర్చొని ఈరోజు అంతా. మావా నీకు ఒకటి చెప్పాలి మామ, ఇందాక ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఏదో నొక్క పోయి ఏదో నొక్కాను, ఏదో ఆర్డర్ అయిపోయింది మావ. ఏంది తెలియకుండా ఆర్డర్ చేసావా? ఏం నొక్కావురా? మావా ఇంటి బయట ఎవరు బెల్లు కొడుతున్నారు మావ. ఒరేయ్ శించాన్ గా, నువ్వు ఇక్కడే ఉండరా, నేను ఒకసారి బయటికి వెళ్ళి ఎవరు వచ్చారో చూసొస్తాను. నిన్ను మాత్రం నేను వదలను ఈరోజు. బెత్తాన్ని తీసుకొని ఈ పంత విమానం మూతం మోయించాల్సిందే. ఫస్ట్ ఎవడొచ్చాడ్రా బయట? రే ఎవర్రా మీరు? రే ఏంట్రా మీరు? ఏంది ఈ మిషన్లు ఏంటి? నువ్వేంటి? కథ ఏంటి? సార్ ఇది శించాన్ వాళ్ళు లేనా సార్? ఫ్లిప్కార్ట్ నుంచి శించాన్ అనే అబ్బాయి ఆర్డర్ పెట్టాడు. ఓడి అమ్మ, వీడు ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టానన్నాడు కానీ ఇంత పెద్ద మిషన్ ఆర్డర్ పెట్టాడా? ఒరేయ్ శించాన్ గా ఏంట్రా ఇది? మావా ఏమో మావా, నేను ఏదో నొక్కాను ఏదో ఆర్డర్ వచ్చేసింది మావా, నాకేం సంబంధం లేదు మావా. ఇది క్యాష్ ఆన్ డెలివరీ చేశారు, 100,000 రూపాయలు కట్టేసి ఈ పేపర్ మీద సంతకం పెట్టి మిషన్ లని తీసుకెళ్ళండి. ఓడి అమ్మ 100,000 రూపాయలా? అరే ఏం రాసించాను, 100,000 రూపాయలు పెట్టి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి ఈ మిషన్ ఆర్డర్ పెట్టావా? ఒరే నా జేబులో అసలు 10 రూపాయలు కూడా లేదు, నువ్వు 100,000 రూపాయలు పెట్టి ఎలా కొన్నావురా దీనంతా? మావా నేను చూసుకోలేదు మావా, చూసుకోకుండా ఏదేదో నొక్కేశాను మావా, నన్ను క్షమించు మావా. ఇప్పుడు ఎలా రా వీళ్ళకి 100,000 రూపాయలు డబ్బులు ఇచ్చేది? రే 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 సరే సర్లే, మిషన్లన్నీ ఇక్కడ పెట్టేసండి, సాయంత్రం వచ్చి 100,000 రూపాయలు కలెక్ట్ చేసుకోండి. ఏంది సాయంత్రం రావాలా? సాయంత్రం రావాలంటే మరి ఇంకో 10,000 ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది మరి. ఓకేనా? ఏందా అంకుల్ మరి 10,000? సర్లే ఏదో ఒకటి చేసి అడ్జస్ట్ చేస్తానులే. సర్లేరా సింజాన్, నువ్వైతే కామ్గా ఉండి మనం డ్రైవర్ దగ్గరికి వెళ్ళి మనం డబ్బులైతే అడిగి తీసుకొచ్చాం సాయంత్రం వరకు. ఓ డెలివరీ అంకుల్, సాయంత్రం మా మామ చెప్పాడు కదా, చెప్పినట్టు సాయంత్రం వచ్చేసేయండి. ఒరే సింజాన్ దారా లోపలికి వెళ్దాం పద. నువ్వు ఏదో ఒక గొడవ వేస్తూనే ఉంటావు కదరా సింజాన్, నీకు అసలు కుదురుగా కూర్చోరా అంటే అసలు కూర్చోనే కూర్చోవు. ఏంట్రా ఇప్పుడు నువ్వు చేసిన పనికి 110,000? 10,000 మళ్ళా ఫైన్, నా పైన ఒక బొక్క, బొక్క మీద బొక్క. ఈ శించాన్ గాడు ఉన్నాడే, రే 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 ఏంటి గా వీడు అసలు మనిషి, చూస్తేనేమో అమాయకుడు, చేసేవేమో అన్ని బోకు పనులు. రే 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 ఇప్పుడు ఈ టెక్నాలజీ గురించి తెలిసినోడు ఎవడు? మన బెన్నిగాడికి మాత్రమే టెక్నాలజీ గురించి బాగా తెలుసు. సరే రే శించాన్ తొందరగా వచ్చేసారా, మనం బెన్నిగాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి మన ఇంటికి తీసుకొద్దాం ఈ మిషన్ల కథ ఏంటో ఒకసారి చూద్దాం. సరే మామ తొందరగా కార్ తీసి నేను బెన్ని మామకు ఇప్పుడే మెసేజ్ చేసేస్తా వస్తున్నామని చెప్పేసి. మామ ఈ కార్ ఏంటి మామ, వెరైటీగా ఉంది, థార్ కార్ లా ఉంది, ఇది మన ఇండియా నుంచి తెప్పించావా మామ? ఒరే ఇది మన బెన్ని గాడి గ్యారేజ్ నుంచి తీసుకొచ్చాను రా, మళ్ళీ వాడికి ఇచ్చేసేయాలి. నువ్వు అరవకుండా కాము కూర్చోరా రక్షించాను. అసలు ఈ బెన్ని గాడి ఎక్కడున్నాడో ఏంటో ఇప్పుడు వాడిని ఎతకడానికే టైం సరిపోతుంది. వాడు అసలు గ్యారేజ్ లో ఉన్నాడో లేకపోతే ఇంకెక్కడైనా బయట తిరుగుతున్నాడో ఏంటో. మావా ఎండలు బాగా చల్లగా ఉన్నాయి కదా మావా. ఎండలు చల్లగా ఉండడం ఏంట్రా, ఎర్రినా కూడా కామ కుదురుగా కార్ లో కూర్చోను అరవకు. మావా లోపల కార్ లోపల డిజైన్ మాత్రం సూపర్ గా ఉంది మావా. ఏంది మావా ఈ కార్ మనమే చేసుకుందాం మావా, బెన్నిగా మావకి ఇచ్చేందుకు మావా చెప్పు మావా. ఇప్పుడు ఎలాగో బెన్ని మావ దగ్గరికి వెళ్తున్నావు సాయి మావా, నేను మావని అడుగుతాను, కార్ మనమే చేసుకుందాం సరేనా మావా? ఒరే నువ్వు కామంగా ఉండరా చించాను, నువ్వు అతిగా మాట్లాడుతున్నావు. నువ్వు ఏంట్రా నువ్వు కుదురుగా కూర్చోరా అంటే అస్సలు కూర్చోవు, సైలెంట్ గా కొద్దిసేపు కూర్చోవు. నేను డ్రైవింగ్ కూడా సరిగా చేయలేకపోతున్నా, కూర్చోడు పాపం అని ఏమన్నా గుద్దేశాను. ఆడెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అంటే మన ఇంటికి సాయంత్రం కల్లా 10,000 కాదు కదా, పోలీసు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఏ రాశించాను బెన్నిగాడు షాప్కి వచ్చాము, అసలు బెన్నిగాడు కనిపించట్లేదు. ఏంటి అసలు షాప్ ఈరోజు క్లోజ్ ఆ లేకపోతే ఓపెనా? ఏంటి బిల్డింగ్ మొత్తం చుట్టూ తిరిగినా కూడా అసలు వాడు కనిపించట్లేదు. వాడు ఫోన్ చేసి ఇక్కడికి కదా రమ్మన్నాడు. నేను ఆల్రెడీ బెన్నిమావకి ఫోన్ చేశాను సాయిమావ, ఇక్కడే ఎక్కడో ఉంటాడు, షాప్ మూసాడేమో కానీ ఇక్కడే ఎక్కడో నుంచుంటానని చెప్పాడు. ఒకసారి చూద్దాం పదా. ఈ బెన్నిగాడు కూడా శించాన్ గారిలాగే ఒక్క దగ్గర ఉన్నాడు, అసలు ఎక్కడ ఉన్నాడో ఏంటో ఈ బెన్నిగాడు. మావా మావా అక్కడ ఉన్నాడు చూడు, సీట దాక్కుంటాం. ఒరే బెన్ని ఎంతసేపు ఎతకాలరా నేను, ఇక్కడ ఉన్నావని ముందే ఫోన్లో చెప్పొచ్చు కదా, నీ షాప్ మొత్తం ఎతకాను. సరే కానీ ఈ శించాన్ గారు ఈరోజు ఏదో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాడంట, అది ఏంటో కూడా తెలియదు, పెద్ద పెద్ద మిషన్లు వచ్చాయరా, ఒకసారి ఇంటికి వచ్చి అదేంటో చెక్ చేద్దారా బెన్ని. ఒక 5 నిమిషాలు, 5 నిమిషాల తర్వాత నేనే మీ ఇంటికి డైరెక్ట్ గా వచ్చేస్తాను, అప్పుడు చూద్దాం పదా అదేంటో దాని సంగతి. సరేరా బెన్ని, 5 నిమిషాల తర్వాత మా ఇంటికి వచ్చేసేయి. అసలు వీడు ఏం ఆర్డర్ పెట్టాడో ఏంటో, మరి సాయంత్రం అయితే 10,000,000 కాదరా, 110,000 కట్టాలి, తొందరగా అయితే నువ్వు వచ్చేసేయి. ఓ మావా నన్ను వదిలిపెట్టా సాయి మావా, వస్తున్నా నేను కూడా వస్తున్నా, నువ్వెందుకంత తొందరగా వెళ్ళిపోతున్నావు, నేను కూడా వస్తున్నాను కదా. ఎప్పుడు ఇంతే, నన్ను ఎక్కడ చూసినా వదిలేసి వెళ్తానే ఉంటావు, నన్ను మా కోసం కూడా ఆగొచ్చు కదా. నువ్వు సైలెంట్ గా కూర్చోరా, నువ్వు వాగుడుగా వాగు,
నువ్వు చేసిన పనికి ఇప్పుడు 110,000 సాయంత్రం కట్టాలి. అవి ఎక్కడి నుంచి తీసుకురావాలో నేను ఆలోచిస్తుంటే నువ్వేంట్రా ఊరికే నసగల్ల ఊరికి అరుస్తా ఉంటావు. ఈసారి కానీ ఎక్కువ మాట్లాడావు అనుకో కింద పండబెట్టి పాలు తాగిచ్చేస్తాను. ఏమనుకున్నావు? ఏంటి మావా, పాల ప్యాకెట్ కొనిస్తావా నాకు? ఒరే సించానుగా, నువ్వు ఎగస్టాలు చాలా మాట్లాడుతున్నావు, ఈసారి ఎగస్టాలు మాట్లాడావు. నువ్వు కింద ఒంగో పెట్టి మరీ తంతాను. మావా మావా, ఎండకు మొత్తం బయట తిరిగి వచ్చాను కదా మావా, నాకు చల్లగా ఏదైనా తాగాలను మావా. మన ఇంటి పక్కలే కూల్ డ్రింక్ షాప్ ఒకటి ఓపెన్ చేశారు మావా, అక్కడికి వెళ్ళాం పదా. కూల్ డ్రింక్ షాప్? ఇక్కడెక్కడ ఉందరా? ఓరి అమ్మ, వీడెప్పుడు ఓపెన్ చేశారా కూల్ డ్రింక్ షాపు నాకు తెలియకుండా? ఆగు మావా, నేను కూడా వస్తున్నా. ఇది నిన్న సాయంత్రమే ఓపెన్ చేశాను మావా. నేను ఆల్రెడీ అంకుల్ దగ్గరకు వచ్చి 2 జ్యూస్ బాటిల్ తాగేశాను మావా, నీకు చెప్పకుండా. ఏంది మావా, నీకు అస్సలుగా తెలియదు, నీ జేబులో నుంచి 20 రూపాయలు కొట్టేసి మరీ తాగేశాను. అందుకే నారా ఈరోజు పొద్దున నా జేబులో ఎత్తుక్కుంటే డబ్బులు కనిపించలేదు. రే వదావా, ఇంకొకసారి డబ్బులు జేబులోనే తీసుకున్నావు అనుకోండి గుండు పగలకూడతాను. అంటే ఈ 2 పార్సల్ చేయండి, జ్యూస్ బాటిల్స్. మా ఇంటికి తెలుసు కదా మైలు సించానగాడీలు, ఎవడన్నా చెప్తారు లేదు ఇంటి ముందుదే, అక్కడ 2 పార్సల్ కట్టించేసేసండి. ఒరే సించానగా, వాళ్ళకి ఎలాగో 2 పార్సల్ ఇంటికి తీసుకొచ్చేయమని చెప్పాను కదా, తొందరగా వచ్చేసే వాళ్ళు ఎలాగో పార్సల్ తీసుకొచ్చేస్తారు. మనం ఇంట్లో కూర్చొని ఆ మిషన్ సంగతి చూద్దాం దాదా. అమ్మయ్య, ఈ డెలివరీ వాళ్ళు అసలు ఈ పార్సల్ని ఎక్కడ పెట్టారో ఏంటో, ఇప్పుడు ఇంట్లో నా మిషన్లు ఎక్కడున్నాయని ఎతకాలి. మిషన్లు అరే ఎండ చాలా కొడుతుంది. ఫస్ట్ ఇంట్లోకైతే వెళ్దాం పద గాయస్, నాకు ఎండకు ముందే తట్టుకోలేకపోతున్నా. పోయి ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ డ్రెస్ తర్వాత చేంజ్ చేసుకుందాం కానీ, ఫ్లిప్కార్ట్ డెలివరీ వాళ్ళు పొద్దున్న మనకు మిషన్లో తీసుకొచ్చారు కదా గాయస్, అది ఎక్కడ పెట్టారేంటి ఇల్లు? అరే ఇదేంటి మన ఇంటి ముందు పెట్టారనుకుంటా. ఒక్క నిమిషం వెళ్ళి చూద్దాం పదా. ఈ బెన్నిగాడికి ఫోన్ చేశాను, మరి బెన్నిగాడు వస్తున్నాడో లేదో కూడా ఇంకా మళ్ళీ రిటర్న్ కాల్ కూడా చేయలేదు. రే సించాన్, ఏం చేస్తున్నావు రే ఇక్కడ? రే డోరేమన్ కూడా ఉన్నాడా ఈ మిషన్ దగ్గర? మీరేం చేస్తున్నారా? రే బెన్ని, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? వచ్చానని ఫోన్ చేసి చెప్పొచ్చు కదరా. అరే మావా, ఈ మిషన్ పనిచేయాలంటే ఇంకొక ఐటమ్ కావాలరా మనకు. అది మనకు ఎయిర్పోర్ట్ లో ఒక గ్రీన్ కలర్ హెలికాప్టర్ ఉంటుంది, ఆ హెలికాప్టర్ లో ఐటమ్ అనేది ఉంటది. నువ్వు తొందరగా హెలికాప్టర్ దొంగతనం చేసుకొని తీసుకొస్తే ఈ మిషన్ పనిచేసేలా చేస్తాను. గాయస్, మన బెన్నిగాడైతే ఈ మిషన్ అయితే ఇప్పుడు సగం సగమే పనిచేస్తుందని అన్నాడు. మరి పూర్తిగా పనిచేయాలంటే మనం ఇది ఒక హెలికాప్టర్ దొంగతనం చేసుకొని తీసుకురావాలంట. మన ఏంటి ఇల్లు, వీడేంటి నాలా ఉన్నాడు, వీడేంటి సించాన్ గల్లా ఉన్నా? రే సించాన్ ఏంట్రా, వీడే కూడా నా సచ్చ నాలాగే ఉన్నాడు. రే సించాన్ మాట్లాడరా, నువ్వు కూడా ఏంటి కదలట్లేదు? వీళ్ళేంటి ఇద్దరు బొమ్మల్లా ఉన్నారేంటి? ఏదో తేడా కొడుతుందిరా. రే సించాన్ ఎక్కడున్నావురా? ఈ తీట పనులని ఈడే చేస్తాడు సించాన్ గాడు. ఒరే సించాన్ ఎక్కడున్నావురా? వస్తున్నా నాకు. రే సించాన్ ఉన్నావా లేదా రా? రే ఈ సించాన్ గాడికి దవడ 2 పగలు కొడితే గానీ మాట్లాడరు. అరే సించాన్ ఏంట్రా అది? ఆ మావా తప్పైంది మావా, నేను మనది ఫోటో తీసుకొచ్చి మిషన్ లో పెట్టాను మావా. మన ఇద్దరిది సడన్ గా వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారు ఈ మిషన్ నుంచి. ఏంది ఫోటో పెట్టగానే మనవి ఒరిజినల్ గా కాపీలు బయటకు వచ్చారా? ఇదేంట్రా ఈ మిషన్ ఏదో కొంచెం వెరైటీగా ఉంది. సగం సగం పని చేస్తేనే ఇలా ఉందంటే, బెన్నిగాడు చెప్పిన ఐటమ్ తీసుకొచ్చి దీన్ని ఫిక్స్ చేస్తే ఇది మామూలుగా ఉండదు, డేంజర్ గా ఉంటది అనుకుంటా. వామ్మో ఏందయ్యా ఇది మావా, ఈ మిషన్ ఏదో నాకు కొంచెం డౌట్ గా కొడుతుంది మావా. మన మిషన్ తీసుకెళ్ళినా చిత్తకుప్పలో వాడేద్దా మావా? ఒరే సింజాన్ తొందరగా వచ్చి బండెక్కరా, నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ కాపీ మిషన్ తో మనం ఒక పెద్ద ఆర్మీనే తయారు చేద్దాం. మన ఈ లాస్ శాంటస్ మొత్తం కబ్జా చేసేద్దాం రా. రే అసలు మనకు తిరుగుండదు ఏముండదు ఈ లాస్ శాంటస్ మొత్తంలో. తొందరగా ఈ బెన్నిగాడు చెప్పిన ఎయిర్పోర్ట్ కు వచ్చేసా, ఇక్కడ హెలికాప్టర్ రైడ్ ఉందో అది ఒక్కటి ఎత్తుకితే సరిపోతుంది అనమాట. అందులో ఐటమ్ ఒకటి ఉంది, ఆ ఐటమ్ తీసుకొని తొందరగా బెన్నిగాడికి ఇచ్చేస్తే ఆ మిషన్ వాడు ఫుల్ గా రిపేర్ చేసేసి మొత్తం మంచిగా పనిచేస్తాడు, తయారు చేస్తాడు. దాని తర్వాత అందులో నా కాపీ ఫోటోలు పెట్టేసి నాలాంటి 100 మంది ఆర్మీని తయారు చేస్తా. ఈ లాస్ శాంటోస్ మొత్తాన్ని ఆక్రమించుకుంటా. ఆహా సరిపోయింది, పో ఎయిర్పోర్ట్లోకి వెళ్దాం పద. ఎంట్రెన్స్ ఎక్కడ ఉంది? యా ఇదే కదా ఎంట్రెన్స్. ఓడి అమ్మ, నాకు పాస్పోర్ట్ లేదంట గాయస్, పాస్పోర్ట్ లేదా లోపలికి వెళ్ళనట్లేదు వీళ్ళందరూ కలిసి. సర్లే మనం ఏదైనా దొంగదారి పట్టుకొని లోపలికి వెళ్దాం పదా. ఏదైతే ఏంది, సించాన్ గారు మనకు దారి దొంగదారి చూపించాడు, దాని నుంచి మనం ఎయిర్పోర్ట్లోకి చక్కగా వచ్చేసాము. ఇక్కడ మన బెన్నిగడు చెప్పిన హెలికాప్టర్ ఎక్కడ ఉందిరా బాబు? ఆ హెలికాప్టర్లో ఊరి అమ్మ, ఇక్కడ చాలా హెలికాప్టర్లు ఉన్నాయి కదా, గ్రీన్ కలర్ హెలికాప్టర్ ఇక్కడే ఉంది. ఒరే సించాన్ తొందరగా రారా, పోలీసులు వచ్చేలోపు తొందరగా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిపోవాలి, లేదనుకో నీ ముట్టి నా ముట్టి రుద్దని వలగొడతారు. రే ఎక్కరా రే సించాన్, తొందరగా ఎక్కరా రే, లేదనుకో నీ ముడ్డి మోగులు దిగడా. రే తొందరగా రా రే సించా, మెల్లగా మారు మావా, మెల్లగా నలుపు. ఏంది మావా ఇది మొత్తం పొగ పోగుంది, నువ్వు తీసుకెళ్లి దీనికన్నా డాష్ ఇచ్చావు అనుకో మా అయ్యకి నొక్కనే మావా కొడుకుని. తొందరగా మెల్లగా తీసుకెళ్ళు మావా. మావా నా ముందే పెళ్లి కూడా కాలేదు మావా, మెల్లగా తీసుకెళ్ళు మావా. రే సాయి మావా, రే కిందకి దిగిన తర్వాత నీ పని చెప్తాను రా. రే
ఒరే బాగుడుగా నువ్వు ఆగర్రా రే, ఏంట్రా ముందే కామెడీ పీజుల కామెడీ చేయకరా, నాకు హెలికాప్టర్ కూడా సరిగా నడపర రాదు. ఒరే ల్యాండింగ్ ఎలా చేయాలరా? ఏంది మావా, ల్యాండింగ్ రాకపోతే హెలికాప్టర్ ఎందుకు దొంగతనం చేసావు మావా? ఒరే నేనేదో మొబైల్లో గేమ్స్ ఆడుతుంటారా, హెలికాప్టర్ గేమ్స్ దాని చూసి మాత్రం నడుపుతున్నా, ఆగర్రా రే. వామ్మో నడ్డి రిగింది రా బాబు. ఏంది మావా అంత దబేలు అని చెప్పి కింద పడేసావు, నా కాళ్ళు కొంచెం విరిగినట్టు అయింది మావా, నా నడ్డి కూడా కొద్ది విరిగింది. ఏంది సాయి మావా, నువ్వు ఇది ఎప్పుడు ఇలాగే చేసావు? అమ్మయ్యా హెలికాప్టర్ అయితే తీసుకొచ్చేసాను, ఈ బెన్నీ గడ ఏం చేస్తున్నాడు రే? ఈ బెన్నీ ఏం చేస్తున్నావు రా ఇక్కడ? అదే నువ్వు హెలికాప్టర్ తీసుకొచ్చా, దానిలో ఉన్న ఐటమ్ దీంట్లో ఫిట్ చేయాలి కదా, అందుకోసం దీన్ని మొత్తం రిపేర్లు చేస్తున్నాను. మరి ఆ హెలికాప్టర్ తీసుకొచ్చావా లేదా? ఒరే బెన్నీగా కష్టపడి దొంగతనం చేసుకొచ్చి దాని పైన దాచి పెట్టాను చూడరా ఇంటి పైన, వెళ్ళి తొందరగా ఈ మిషన్ రిపేర్ చేసిన తర్వాత తొందరగా ఆ హెలికాప్టర్లో నీకు కావాల్సిన ఐటమ్ ఏంటో తీసుకొని రిపేర్ చేసేసే. నేను అంతవరకు పోయి చల్లగా పడుకుంటాను రా బాబు. ఈ పోలీసులకి హెలికాప్టర్ నేనే దొంగతనం చేశానని తెలిస్తే ఇంటికి వచ్చేస్తారు, మూసుకొని తొందర తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకొని స్నానం చేసుకోవాలి. సర్లే మనకు స్నానం ఎందుకులే, కానీ వేరే డ్రెస్ ఏదైనా చేంజ్ చేసుకుంటే అయిపోతుంది, ముందే వేడిగా ఉంది, మొత్తం చెమట చెమట పట్టిపోయింది అనమాట ఈ డ్రెస్ గాయస్. ఓడి అమ్మ మావా మావా సాయి మావా మావా తొందరగా బయటికి రా మావా. ఓ మావా ఏమైందిరా, ఎందుకు అరుస్తున్నావురా? ఊరికి అరుస్తూనే ఉంటావు, ఏమని చెప్పు మావా? ఒక్కసారి బయటకు చూడు మావా, నేను అనుకోకుండా మిషన్ లో యుద్ధం నుంచి అటువైపు వెళ్ళాను, ఒకటేసారి ఘోరం జరిగిపోయింది మావా. ఒరే మళ్ళా ఏం పెంట పెట్టావురా? రే ఏంట్రా వీడు, రే 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 గాయస్ ఏంది శించానగాడు ఏంది? అస్సలు వీడు కుదురుగా ఉండరా అంటే అస్సలు ఉన్నాడు, వీడు ఏదో తీడ పనే చేసినట్టున్నాడు. వాడి అమ్మ ఏంద్రా ఇది, ఇంతమంది శించాలేంట్రా? నేను ఈ మిషన్ మొత్తం పూర్తయిన తర్వాత నాలాంటి కాపీలను తయారు చేసి లాస్ సాంటస్ మొత్తం ఆక్రమించుకుందాం అనుకుంటా. ఈ శించానగాడు ఏంటి, వీడు అనవసరంగా ఈ మిషన్లోకి ఎందుకు దూరాడు రా బాబు? ఇంతమంది శించాలు బయటకు వచ్చారేంటి? ఓడి అమ్మ ఈ మిషన్లో నుంచి ఇంకా వస్తున్నట్టున్నారు, ఏంటి ఒకటి రెండు మూడు? ఓడి అమ్మ ఓడి అమ్మ ఏంది గాయస్ ఇది, ఈ శించానగాడు అసలు ఏం పని చేశాడు? వీళ్ళేంటి ఇలా ఇంకా ప్రాణం రాలేనట్టుంది, ఈ బెన్నిగడ తెచ్చిన మిషన్ దీనికి ఫిక్స్ చేసి కాపీలను తయారు చేస్తే వీళ్ళందరికి ప్రాణం వస్తుంది అనుకుంటారు. నయ్యం ఈ శించానగాడు మిషన్ తయారైన తర్వాత మాత్రం అందులోకి దూరలేదు. ఏరే ఏంట్రా శించాను, ఏంట్రా నువ్వు ఊరికే? మావా మావా నేను ఇక్కడ ఉన్నాను మావా, వాడు శించాను కాదు, వాడు నా కాపీ మావా. ఊర్లో ఇంకా ఎంతమంది కాపీలు ఉన్నారా? ఏంట్రా శించాను, తొందర బెన్నిగానే కలుద్దాం పదా, తొందర వచ్చి బండెక్కరా శించాను. ఇదేదో పెద్ద ఘోరం అయిపోయేలా ఉందిరా బాబు, నువ్వు తొందర బండెకు బండెక్కరా శించాను తొందరగా. మావా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మావా? ఒరే నువ్వు చేసిన పనికి నాకేం చేయాలో అర్థం కావట్లేదు రా, రే తొందర బెన్నిగడ దగ్గరికి వెళ్ళి తొందర బెన్నిగడ తీసుకురావాలి. మావా మన దగ్గర ఫోన్ ఉంది కదా మావా, ఫోన్ చేయొచ్చు కదా. హలో బెన్ని ఎక్కడున్నావు రా, ఏంటి పారిపోయావు, ఎందుకురా? ఏంటి హెలికాప్టర్లో ఉన్న ఐటమ్ దానికి మిషన్కి ఆల్రెడీ ఫిక్స్ చేసావా? ఏంటి శించాను కూడా ఆల్రెడీ అందులో నుంచి దూరి కాపీలు తయారైపోరా? అయితే ఇప్పుడు ఆ కాపీలందరికీ ప్రాణం వస్తుందా? ఏంట్రా నువ్వు మాట్లాడేది బెన్ని? అవును మావా చెప్పడం మర్చిపోయాను, బెన్ని మావా ఆల్రెడీ ఆ ఐటమ్ని ఆ మిషన్కి ఫిక్స్ చేశాడు మావా. అయితే మరి ఆ కాపీలకు ప్రాణం రావాలి కానీ ఇంకా రాలేదు మావా, నాకు కూడా ఎందుకు డౌట్ పడుతుంది. ఒరే ఒక నిమిషం ఆగరా, మనం ఇంటికి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం అవన్నీ. ఆ కాపీలన్నీ ఒకటేసారి సైలెంట్గా కూర్చో కదలకుండా ఉన్నాయి కదా. రే ఏంట్రా శించాన్ నీ కాపీలు మొత్తం కదులుతున్నాయంట్రా. ఒరే నువ్వు ఆ మిషన్లో నుంచి వెళ్ళినందుకు ఓ 100-200 మంది జిరాక్సులు నీ సేమ్ నీలాంటి వాళ్ళు బయటకు వచ్చారు కదరా, ఇప్పుడు వాళ్ళకి ప్రాణం కూడా వచ్చింది, ఇప్పుడు ఏంట్రా వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు? మావా నాకేదో తేడా కొడుతుంది మావా, వాళ్ళు మన దగ్గరికి నవ్వుకుంటూ రావట్లేదు మావా, వాళ్ళు మనల్ని వేసేద్దామని వస్తున్నట్టున్నారు మావా. మావా ఈ నుంచి పారిపోదాం పద మావా, వెళ్ళేంట్రా ఇంటి మీద దూపుతున్నారు మావా, తొందరగా వెళ్ళిపోదాం పద మావా, ఇక్కడే ఉన్నావు అనుకో పడబెట్టి కాళ్ళగిస్తారు మావా, మావా నట్టిరా కొడతారు మావా, వెళ్ళాం పద మావా. ఏంది గాయస్ ఇది, ఇంతమంది శించాన్ లేడికెళ్ళి వచ్చారు, వీళ్ళందరూ మనల్ని వేసేద్దాం అనుకుంటున్నారు, ఎందుకంటే ఈ శించాన్గాడు మిషన్లో నుంచి వెళ్ళేటప్పుడు ఏదో రెడ్ కలర్ చిప్పు చేతిలో పట్టుకొని వెళ్ళాడు అనమాట, అందుకే మన శించాన్గాడి కాపీలు మొత్తం అదే క్లోన్స్ ఉంటాయి కదా ఇవన్నీ ఈవిల్గా మారిపోయాయి, అంటే మొత్తం డేంజర్గా మారిపోయాయి అనమాట. ఇప్పుడు మనల్ని అటాక్ చేస్తాయి ఇవన్నీ, ఇప్పుడు ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోవాలి మనం ఎలాగైతే అలాగా. ఈ శించాన్గాడిని కూడా మనం కాపాడుకొని తీసుకొని వెళ్ళిపోవాలి. ఓడి అమ్మ ఇంటి మీద నుంచి వస్తున్నారు రా వీళ్ళందరూ. మావా 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 మన బెన్ని మావా తీసుకొచ్చిన హెలికాప్టర్ ఉంది కదా మావా, సారీ సారీ మనం ఎత్తుకొచ్చాం కదా హెలికాప్టర్, ఆ హెలికాప్టర్ తీసుకొని ఇక్కడ నుంచి పారిపోదాం కదా మావా, మనం బండి మీద వెళ్తే వీళ్ళు మనం ఎంత దూరం వెళ్ళినా కూడా మనల్ని వెంటబడి మరీ చంపుతారు మావా. ఇది కూడా కరెక్టే రాశించానుగా, ఒకసారి నువ్వు తొందరగా నేను ఇంటి పైకి వెళ్ళి హెలికాప్టర్ తీసుకొస్తాను, తొందరగా టెర్రస్ మీద వెయిట్ చేయరీ, ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, అసలు వెళ్ళడానికి దారి కూడా కనిపించలేదు. ఒరే ఏంట్రా వీళ్ళు ఇంతమంది వస్తున్నారు, ఒరే రే రే ఈ హెలికాప్టర్ ఎక్కడ పెట్టాను కూడా మర్చిపోయానే, ఇంట్లో నుంచి వెళ్దాం పద అబ్బా, ఈ ఇంటి తాళం లాలమేసి ఉంది కదా రా. ఓడి అమ్మ ఈ దయ్యం ఆర్మీ మొత్తం ఇక్కడికి వచ్చేసింది ఏంట్రా, ఓడి అమ్మ పారిపోవాలి ఇక్కడ నుంచి తొందరగా, ఎంత వీలైతే అంత త్వరగా పారిపోవాలి రా బాబు.
వాము మావ ఎట్లయితేది మావ, ఇంటి పైకి వచ్చేసిన హెలికాప్టర్ దిగిమావా, తొందర పారిపోదాం, వీళ్ళు మనల్ని వెంటాడి వెంటాడి చంపుతారు మావా. ఆల్రెడీ హెలికాప్టర్ లో పొగలు వస్తున్నాయి. ఎందుకు మావా పొగలు వస్తున్నాయి? ఇందులో నుంచి ఒక ఐటమ్ బెన్నిగడ పీకేశాడు కదరా, అందుకే పొగలు వస్తున్నాయి. తొందరగా ఇక్కడ నుంచి పారిపోవాలి, లేదంటే హెలికాప్టర్ ఎప్పుడో ఎప్పుడో ఒకప్పుడు తొందర కూలిపోతుంది. వామ్మో ఇది సరిగా ఎగరట్లేదు రా సించాన్, ఏం చేద్దాం రా వీళ్ళకి ఈరోజు అనవసరంగా దొరికిపెట్టట్టున్నాము. మావా మావా డ్రైవింగ్ సీట్ నాకు ఈ మావా, నేను నడుపుతాను. ఓడి అమ్మ వీళ్ళు అందరు వచ్చేసారు మావా, తొందరగా మావా, పెడల్ మీద కాలేజీ తొక్కు మావా. వీళ్ళు వచ్చేసారంటే మన హెలికాప్టర్ మొత్తం పట్టేసుకొని మనల్ని పేల్ చేస్తారు మావా. ఇప్పుడే ఆకర్షించాను, ఒక్క నిమిషం ఆగు, ఇక్కడ ఏదో పెడలు ఉన్నట్టుంది, తొక్కు మావా తొందరగా. గాయ్స్ ఇలా దొరికితే మాత్రం మనల్ని నడ్డిపోకలా నిరగొట్టేస్తారనమాట. తొందరగా హెలికాప్టర్ ని ఎట్లా లేపేయాలి. వామ వీళ్ళేంట్రా ఇంతమంది వచ్చేసారు, నయ్యం హెలికాప్టర్ డోర్ వేసాను కాబట్టి బతికిపోయాను, లేదనుకో వీళ్ళందరూ నన్ను ఎక్కడికక్కడ మటన్లా ఇలా నవలేస్తారనమాట. మావా తొందరగా ఏదో ఒకటి చేయమావా, హెలికాప్టర్ ఇక్కడ నుంచి ఎగిరేసుకొని పోమావా. వీళ్ళందరూ మనల్ని చుట్టుముట్టేశారు మావా, పట్టుకున్నారంటే మనం దొరికిపోతాము, దొరికామంటే మాత్రం ఏదో మనల్ని మటన్లా ఇలా నవలేస్తారు మావా. ఏంది గైస్ ఇది, మనం లాస్ శాంటోస్ ని వెళ్దాం అనుకుంటే వీళ్ళు వచ్చి మనల్ని వెళ్తున్నారు. ఓడి అమ్మాయి గాయస్, మనం పారిపోతున్నాం అని చెప్పి తక్కువ అంచనావే కానీ మనం బెన్నిగడ దగ్గరికి వెళ్తున్నాము. బెన్నిగడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం తీసుకొచ్చి మిషన్ ని రిపేర్ చేసి మళ్ళీ మన కాపీలు అనేది తయారు చేసి మన లాస్ శాంటోస్ మొత్తం వెళ్దాం అనమాట గాయస్. గాయస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఎవ్రీ సండే మార్నింగ్ 8 AM మనకు ఫుల్ వీడియోస్ అనేవి మన ఛానల్ అప్లోడ్ చేస్తాము. అంతేకాకుండా రెగ్యులర్గా ఎవ్రీడే 6 PM షార్ట్ వీడియోస్ అనేవి మనం రిలీజ్ చేస్తాం అనమాట. మీరు తొందరగా వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మా ఛానల్ని సజెస్ట్ చేయండి.